హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే అండి. స్పైసీ లస్సీకి స్వాగతం. ఒకసారి ధర్మరాజు తన ఐదుగురు తమ్ములతో కలిసి వనవాసంలో ఉన్నట్ట. ఉంటే ఏంటంటే, మొట్టమొదట వాళ్ళకి బాగా దాహం వేసింది. అయితే దగ్గరలో ఒక కొలను ఉంది, అంటే ఒక లేక్. ఆ లేక్లో మంచినీళ్ళు ఉంటాయి, మంచినీటి సరస్సు అది లేక్ అని తెలిసి ఆ నకులుడు ఒక పాట్ ఒక కుండతో వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక పాత్రతో వెళ్ళి నీళ్లు ముంచుకోవడానికి అక్కడ నీళ్లు తేవడానికి మంచినీళ్ళు వెళ్ళాడు. ముంచుకోబోతుంటే సరస్సులో అక్కడ ఒక యక్షుడు ప్రత్యక్షమయ్యాడంట. యక్షుడు ప్రత్యక్షమయ్యి అడిగాడు, నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తేనే నువ్వు ఇందులో నీళ్లు తీసుకెళ్ళాలనుకుంటుంది అని. అంటే సరే అడుగు అన్నాడు. అతను అడిగాడు, అయితే నువ్వు ఈ సమాధానం చెప్పలేకపోతే ఇక్కడ చచ్చిపోతావు అన్నట్ట. సరే చెప్పగలననే కాన్ఫిడెన్స్తో ఆయన అడుగు అన్నాడు. ఆయన యక్షుడు అడిగాడు, ఈయన చెప్పలేకపోయాడు, చెప్పలేకపోతే అక్కడ పడి చనిపోయాడు. చనిపోతే కొద్దిసేపటికి ఎంతసేపటికి నకులుడు రాకపోవడంతో అప్పుడు సహదేవుడిని పంపించారు. సహదేవుడు వెళ్ళాడు. సహదేవుడు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అయింది, అడుగు అన్నాడు. అతను అడిగాడు, ఇతను చెప్పలేకపోయాడు, అక్కడ మళ్ళీ పడిపోయాడు, చనిపోయాడు. అయితే అక్కడ నెక్స్ట్ భీముడు అన్నమాట. భీముడు ఇంకా నేను చెప్తాను అని అన్నాడు. ఆయన ఆ యక్షుడు ప్రశ్న అడిగాడు, భీముడు చెప్పలేకపోయాడు, అతను అక్కడ చచ్చిపోయిపోయి ఉన్నాడు. నెక్స్ట్ అర్జునుడు కూడా అడిగాడు, అర్జునుడు చెప్పలేకపోయాడు, అతను చచ్చిపోయాడు. చివరిలో అయ్యో తమ్ముళ్ళు నలుగురు రాకపోయేసరికి ధర్మరాజు ఏం జరిగి ఉంటుందా అని వెతుక్కుంటూ వచ్చాడు. నలుగురు తమ్ముళ్ళు అక్కడ విగత జీవులై పడి ఉండడంతో కొంత కలత చెందాడు. కలత చెంది చెప్పాడుగా అక్కడ యక్షుడు ప్రత్యక్షమయ్యాడు, ధర్మరాజా నువ్వు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్తేనే ఇందులో నీళ్లు తీసుకెళ్ళగలవు, లేకపోతే నువ్వు కూడా విగత జీవుడు అయిపోతావు అంటే ధర్మరాజు సరే ఉద్యోగం పురుష ధర్మం, అంటే ఉద్యోగం అంటే ఇక్కడ జాబ్ కాదండి, ఉద్యోగం అంటే ప్రయత్నించడం, ఉద్యమించడం, ప్రయత్నించడం అని అన్నమాట. ఇక్కడ పురుష అంటే కూడా మగవాళ్ళని కాదు, జీవులన్నిటి యొక్క స్వభావం ఏంటంటే ప్రయత్నం చేయాలి, ఉద్యమించాలి, ప్రయత్నం చేయాలి, అది జీవుల స్వభావం. అయితే ఆ విధంగా ధర్మరాజు ఏమన్నాడంటే, సరే ఉద్యోగం పురుష ధర్మం కాబట్టి నేను చెప్పు అడుగు నేను చెప్తాను, ట్రై చేస్తాను అన్నాడు. అయితే యక్షుడు చాలా ప్రశ్నలు అడిగిన చాలా ప్రశ్నలకి ధర్మరాజు చాలా చక్కని సమాధానాలు, అంటే అల్టిమేట్ ఆన్సర్స్, యక్షుడు కూడా కాదనలేని ఆన్సర్స్ ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత చివరిలో యక్షుడు ఒక ప్రశ్న వేశాడు, అది ఏంటి అని అంటే, ధర్మరాజా చాలా వింతైన విషయం ఏంటి అని అడిగాడంట. అప్పుడు ధర్మరాజు ఏం చెప్పాడంటే, అత్యంత వింత అయిన విషయం ఏంటంటే సృష్టిలో ప్రతిజీవి పుట్టిన ప్రతిజీవి చచ్చిపోతుంది. ఈ మానవులు కూడా బుద్ధిజీవులు అంటారు కదా, ఈ మానవుడు కూడా పుట్టిన మానవుడు చచ్చిపోక తప్పదు, కానీ ప్రతి మనిషి తను ఎదురకుండా ఎన్నో మరణాలు సంభవిస్తున్నా తాను అయ్యో వీళ్ళు చచ్చిపోయారే అనుకుంటాడు, కానీ తాను ఒకరోజు చచ్చిపోతాడనే విషయాన్ని గ్రహించడం అని చెప్తాడు. అంటే అల్టిమేట్గా ఏం చెప్తాడంటే, మానవుడు మనిషి అన్నవాడు తాను చూచిన విషయం నుంచి ఏమీ నేర్చుకోడు, దాని గురించి ఆలోచించడు, నేర్చుకోడు అని అంటాడు. ఇక ఈ విషయం అది యక్షుడు ఏం చేస్తాడంటే కరెక్ట్ చెప్పామని చెప్పేసి నలుగురుని బతికించేస్తాడు. అతను ధర్మరాజుతో కలిసి ఐదుగురు కూడా హ్యాపీగా నీళ్లు తాగి మళ్ళీ ఆ కుండలో నీళ్ళు తీసుకుని వాళ్ళ తల్లిగారి కోసం ఆ కుండలో నీళ్లు తీసుకెళ్తారు. ఇది మహాభారతంలో ఒక స్టోరీ. అయితే దీని నుంచి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనుషులు ఎప్పుడు నేర్చుకోరు. ఎవరైనా వాళ్ళకి పుట్టుకతో వచ్చినటువంటి స్వభావ సిద్ధమైనటువంటి లక్షణాలనే వాళ్ళు కలిగి ఉంటారు. ఏ విషయాన్ని చూసినా ఆ యాంగిల్లోనే చూస్తారు, తప్పితే మనుషులు నేర్చుకోరు. అంటే ఒక దృశ్యం నుంచి మనుషులు వివిధ రకాలుగా ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారంటే, వాళ్ళ స్వభావ సిద్ధమైనటువంటి బిల్ట్, అంటే పాస్ట్ లైఫ్ నమ్మేవాళ్ళు అది పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిందంటారు. అలా కాకపోయినా జీన్స్లో నుంచి అనుకోవచ్చు, వాళ్ళ జీన్స్లో వచ్చినటువంటి క్వాలిటీస్, లేకపోతే బాల్యంలో ఉన్నటువంటి రకరకాల అనుభవాలు మెయిన్లీ జీన్స్లోంచే ఇవి వస్తాయని చెప్పారండి. స్వభావ సిద్ధంగా కూడా చిన్నప్పటి నుంచే ఒక్కొక్కడు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క రకంగా రిసీవ్ చేసుకుంటారు. అందుకని మనం ఎన్ని చెప్పినా జనాలు వాళ్ళకు అర్థమయ్యేది అర్థమవుతుంది కానీ యాజ్ ఇస్గా అర్థం కాదు.
ఇక్కడ గురువుల ప్రస్తావనకి మనం తీసుకుంటే, గురువులు ఏదో విద్య నేర్పేసి ఏదో బోధించేస్తే శిష్యులు ఆ మార్గంలో ముందుకెళ్ళిపోతున్నారు అనేది నాకైతే అంత నమ్మశక్యంగా అనిపించదు. ఎవరైనా సమాజానికి నేను నేర్పుతున్నాను అనుకున్నానంటే వాడు భ్రమలో ఉన్నట్టే, ఎవడైనా నేర్చుకుంటున్నాను అన్నాడంటే వాడు భ్రమలో ఉన్నట్టే. ఎలా అంటే, ఇప్పుడు సోక్రటిస్ అనేటువంటి ఒక వ్యక్తి చుట్టూత చాలామంది శిష్యులు గుమిగూడి ఉండేవారట. ఒక కనీసం ఒక 50 మంది, 10 మంది షిఫ్ట్ల కింద ఒక 50 మంది ఎప్పుడు ఆయన దగ్గర ఉండేవారు, అతని బోధలు వింటుండేవారు. నిజానికి ఆ సోక్రటీస్ భార్య ఆయన ఎప్పుడు వేధించుకుతింటుండేది. అయితే వీళ్ళు ఏంటా అంత గయ్యాళిగా ఉంది, ఇంత జ్ఞానిగా ఉంది అని అనుకునేవారు. ఈ 50 మంది ఎప్పుడైతే ఏథెన్స్ రాజభటులు వచ్చి సోక్రటీస్ని అరెస్ట్ చేశారో, సోక్రటీస్ని బంధించారో, ఈ 50 మంది చెల్లా చెదరైపోయారు. ఎవరు కూడా సోక్రటీస్ తరఫున నిలబడలేదు. ఎందుకనంటే సోక్రటీస్ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఇక్కడ వాళ్ళందరూ ఏంటి అనంటే, వాళ్ళకి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ యాక్సెప్ట్ కింద వాళ్ళు తీసుకునేవారు తప్పితే, ఒక డిఫరెంట్గా తీసుకునేవారు తప్పితే, వచ్చి వినేవారు తప్పితే దానిలోని సత్యాన్ని వాళ్ళు గ్రహించేవాళ్ళు కాదు. ఇంకోటి, అది అతను చెప్తున్నది మాయమాటలు అని చెప్పేసి ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు మాయమాటలు కాదు, అందులో సత్యం ఉంది అని ఎవరూ నిలబడలేదు. సోక్రటీస్ని జైల్లో వేసినప్పుడు సోక్రటీస్ని కలవడానికి ఒకే ఒక్కడు వచ్చాడు, అతను ప్లేటో. అతను తప్పితే ఇంకెవరు అతని కోసం రాలేదు. అంటే అక్కడ గురుభావన ఎక్కడుంది, గురుభక్తి ఎక్కడుంది అంటే, ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే, గురుభక్తిని పాటించి గురువుగారు ఏదైనా చెప్పడానికి సిద్ధమయ్యేవాళ్ళు కూడా ఉన్నారు కదా అంటే, అది ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తుందంటే, అదే సోక్రటీస్ జ్ఞానాన్ని బోధించకుండా నన్ను నమ్ముకోండి మీకు పరలోక రాజ్యాన్ని నేను సిద్ధం చేస్తానని చెప్పేసి మీకు పరలోకంలో స్వర్గసుఖాలు లభ్యమవుతాయని అబద్ధము మాటలో అపోహలో కల్పించి ఉన్నట్లయితే, అప్పుడు అక్కడ కనీసం వాళ్ళు ఒక ధర్నాన్న చేసేవారేమో, ఒక సోక్రటీస్కి మద్దతుగా ఒక ఉద్యమం ఉన్నా చెలరేగేదేమో తెలియదు. కానీ సోక్రటీస్ ఉన్న జ్ఞానాన్ని అంటే ప్రకృతిని ఎలా గమనించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాల మీద తాను అధ్యయనం చేస్తూ అలా అధ్యయనం చేయడాన్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దామని చూశాడు కాబట్టి సోక్రటీస్కి మద్దతుగా ఎవరు రాలేదు. అయినా కానీ సోక్రటీస్ అవన్నీ కోరుకోలేదు. ఆయన చిరునవ్వుతోనే వాళ్ళు విషం తాగమంటే తాగి చనిపోయాడు. అయితే అంతమందిలో ఒక ప్లేటో అనే అతను సోక్రటీస్ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. ఇకపోతే ఇక్కడ ఆ సోక్రటీస్ ఉదాహరణ కూడా మనం ఎందుకు చెప్పుకున్నామంటే, చరిత్రలో ఎవరు కూడా వాళ్ళు గురువులు చెప్పడము శిష్యులు నేర్చుకోవడం అనే దాంట్లో, ఇక్కడ నేను మాట్లాడేది భౌతిక విద్యలకు సంబంధించి కాదండి. ఒక గణిత శాస్త్రం నేర్చుకోవచ్చేమో, ఒక ఫార్ములా బట్టి కొట్టచ్చేమో, మంత్రం కూడా నేర్చుకోవచ్చేమో, కానీ సత్యాన్ని ఎవరికి వాళ్ళు ఆవిష్కరించుకోవాలి? సత్యాన్ని గురువు చెప్తే శిష్యుడు ఆవిష్కరించుకోవడం అనేది అసంబద్ధం. అలాంటి మీరు అనొచ్చు, ఇప్పుడు సువార్త సభలు కానీ లేకపోతే ప్రవచన మహాయజ్ఞాలకు కానీ జనాలు కోకొల్లలుగా వస్తున్నారు కదా అని అనొచ్చు. అయితే నిజాయితీగా మనం గమనిస్తే ఈ వచ్చే 100% మందిలో ఆ విషయాలు వినడం వల్ల అయితే పుణ్యాన్ని కూడగట్టుకుంటాము అనేటువంటి భ్రమలో ఒక 60% మంది, ఆరోగ్యం పాడు చేసుకోవట్లు, ఇతర వ్యసనాలు దొరికెళ్ళట్లేదు కదా, ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాము అనేవాళ్ళు 20% మంది, ఆ విధంగా ఇంకొక 20% మంది ఏంటి అనంటే, ఆర్థిక లాభాల గురించి, ఆర్థిక లావాదేవీలు ఇక్కడ 10 మంది మాకు పరిచయం అవుతారని ఇంకో 20% మంది వస్తారు అని చెప్పాలి. అయితే ఇంకా చెప్పాలంటే ఒక 5% మంది ఆపోజిట్ జెండర్తో ఒక పరిచయాన్ని పెంచుకునే అవకాశం కూడా వచ్చేవాళ్ళు కూడా అక్కడ ఉంటారండి. యాక్చువల్గా ఎవరైనా ఉన్నాడంటే ప్లేటో లాంటి ఒకడు దొరికితే కనీసం ఆయన చెప్పేది అర్థం చేసుకుని ఆ విషయాన్ని ట్రై చేద్దామని ఉంటాడు. ఇక ఆ గురువు కూడా ఏమీ అర్థం చేసుకోకుండా తమ గురువు చెప్పిన దాన్ని ఆ బట్టి కొట్టి వల్లవేసి దాన్ని ప్రచారం చేస్తూ ఉంటే ఏమీ సాధనలు చేయడానికి లేకపోతే ఏమీ అధ్యయనం చేయడానికి
ప్రయత్నించిన వాడు కాకపోతే ఇంకా చెప్పనే అక్కర్లేదు. వీళ్ళు శిష్యులు వచ్చిన 100% మంది కూడా ఎలా ప్రవర్తిస్తుంటారంటే, ఇంకా ఆయన చెప్పినవన్నీ తామే ఆకలింపు చేసేసుకున్నట్టు, తామే పాటిస్తున్నట్టు, ఎక్స్టర్నల్ బిహేవియర్లో, డ్రెస్సింగ్లో కానీ ఆ విధంగా ప్రవర్తిస్తూ తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు అట్లా అల్టిమేట్ యాక్టింగ్ చేస్తుంటారు. కానీ ఇది లేదు, ఏ చోటైనా జరిగేది ఇదే. ఒకసారి గాంధీజీ తన ఆశ్రమంలో ఒక ప్రవచనం చెప్తున్నారట. చెప్తూ ఏమన్నాడంటే, చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు అని చెప్పాడు. చెప్తే అందరూ బాగుంది, చాలా బాగా చెప్పారన్నారు. కానీ వాళ్ళల్లోంచి, అంతమంది జనాల్లోంచి ఒక వ్యక్తి లేచి, వింటే కదండి చెడో మంచో తెలిసేది, వినకుండా అది మంచి చెడు అనేది తెలుస్తుంది, అయినా మంచో చెడో దాన్ని జడ్జి చేసే అంటే జ్ఞానం మనకి ఉండాలి కదా అన్నట్ట. అనగానే గాంధీ గారికి ఆ విషయం గురించిన సమాధానం ఏమిచ్చేవారో కానీ, మిగిలిన అక్కడ గాంధీ గారి ఫాలోవర్స్ అతన్ని మెల్లగా నచ్చజెప్పి ఆశ్రమం బయటికి గెంటేశారు. అయితే ఇక్కడ ఆ వ్యక్తి బయటకు వచ్చాక ఏమన్నట్టంటే, అక్కడేదో చెడు జరుగుతున్నట్టుంది, దాన్ని బయటపెట్టద్దని ఆయన సాంకేతికంగా చెప్తున్నాడు అని అన్నాడు అంట. అయితే ఇక్కడ ఏంటంటే, అసలు అతనే నిజమైన నేర్చుకుంటున్నవాడు అనమాట. అక్కడ మిగతా వాళ్ళంతా జస్ట్ ఫాలోవర్స్, వాళ్ళకి అసలు గాంధీ గారు చెప్పే విషయం మీద ఆసక్తి కూడా లేదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెడు అంటే ఏది, మంచి అంటే ఏంటి, అసలు చెడు వింటే ఏమవుతుంది, వినకపోతే ఏంటంటే అనే డౌట్ రాలేదంటే, వాళ్ళు గుడ్డిగా ఆ 3 కోతి బొమ్మల్ని పెట్టి చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు అని ప్రచారం చేస్తే, వాళ్ళు ఆ బొమ్మల లాంటి వాళ్ళు, వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా ఆ మిగతా ఫాలోవర్స్ గాంధీయిజం అని, గాంధేయ వాదులు అని చెప్పుకునే వాళ్ళంతా ఆ కోతుల కంటే ఎక్కువ కాదు, ఆ కోతులు లాంటి వాళ్ళే. ఒకే ఒక ఆ విజ్ఞాని అంటే నిజమైన నేర్చుకునే తత్వం గలవాడు వాడు ఆశ్రమం నుంచి బయటకు వచ్చాడు. మనకు చాలా చోట్ల ఇదే జరుగుతుందండి. ఏ మత సాంప్రదాయాల్లో, మతాన్యాయాల్లో అయినా మనకి ఫాలోవర్స్గా ఉండేవాళ్ళు అంటే ఒక కోతుల్లాగా, గొర్రెల్లాగా ఫాలో అయ్యేవాళ్ళే, గుడ్డిగా ఫాలో అయ్యేవాళ్ళే ఉంటారు. ఫాలో కూడా అవరు వాళ్ళు, వాళ్ళు ఫాలో కూడా అవరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఇంప్లిమెంట్ చేస్తే ఇంప్లిమెంట్ చేయడంలో ఉన్న సమస్యలు తెలుస్తాయి, అప్పుడు దాన్ని అడుగుతారు వాళ్ళు, ఇలా సమస్య వచ్చిందని ఇంప్లిమెంట్ కూడా చేయరు అన్నమాట. దాన్ని అంటే ఇక్కడ వాళ్ళని కోతులతో, గొర్రెలతో పోలిస్తే కొంత అవమానంగా బాధగా అనిపించేవారు ఉంటే క్షమించాలి. ఎందుకంటే అక్కడ వాటి లక్షణం అక్కడ చెప్పకపోతే అర్థం కాదు. ఇప్పుడు గంధపు చెక్కని మనం ఏదైనా గాడిద గంధపు చెక్కలు మోసినట్టు అంటారు. ఒక గాడిదని మీద గంధపు చెక్కలను మోసేస్తూ వెళ్తున్నారు అనుకోండి, దానికి వాటి సువాసన ఏం తెలుస్తుంది? ఎప్పటికీ సువాసన తెలియదు వాటికి. ఈ వాసన, ఆ వాసన వాటికి తెలిస్తే బాగుందనో బాగాలేదనో చెప్పగలుగుతాయి. దాని విలువ తెలియదు. గంధపు చెక్కలను పెట్టినా వస్తుంది, మాసిపోయిన గుడ్డలను పెట్టినా గాడిద మోస్తుంది. అలాగే మన సమాజంలో మనం చాలామంది ఎలా ఉంటాం అంటే, అక్కడ తెచ్చిన విషయాన్ని ఇక్కడికి ఫార్వర్డ్ చేస్తాను తప్పితే దాంట్లో ఏముంది అని తరిచి చూడం. ఏముంది అని తరిచి చూసేవాడే మనిషి, వాడే సత్యాన్వేషి, వాడే విషయాన్ని, అసలైన విషయాన్ని చేరుకోగలుగుతాడనమాట. ఎందుకంటే మనిషికి అనుభవమే గురువు, అనుభవం ద్వారానే మనిషి తెలుసుకుంటాడు. ఇంకోటి, ఏ విషయాన్నైనా గ్రహించడంలో తాను అంటే ఫిలాసఫికల్ సత్యాన్ని, ఇప్పుడు కొన్ని విషయాల్ని బైహార్ట్ చేయడం, బట్టి కొట్టడం వేరు, లేకపోతే భౌతికమైన ప్రయోగాలు వేరు, ఇవన్నీ వేరు. కానీ ఫిలాసఫికల్ థాట్ని, డెప్త్ని, జీవిత రహస్యాన్ని, అంతిమ సత్యానికి సంబంధించిన అవగాహనని, లేదా ఒక రొమాన్స్ని, ఏదైనా అంటే నిజమైన సహజ సిద్ధమైన ప్రాకృతిక అనుభూతుల్ని ఎవరు వాళ్ళు అనుభవించాలి తప్పితే, అది నేర్పితే వచ్చేదే కాదు, కళలైనా కానీ నేర్పితే వచ్చేది, నేర్పితే రాని విషయాలు కొన్ని ఉన్నాయి, వాటిలో గురువు ఉండడు. అలాగే ఆ శిష్యులుగా మనం ఎవరిని చేసుకోలేము. కాబట్టి ఏంటంటే, ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి మహానుభావులు చరిత్రలో అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో ఉన్నారు, దాన్ని ఇన్స్పిరేషన్గా మాత్రమే అనుకోవాలి. ఇది ఈరోజు మన స్పైసీ లస్సీలో నేను మీతో షేర్ చేసుకున్నటువంటి విషయము. ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీలో ఏమైనా టాలెంట్స్, మీరేమైనా చెప్పాలనుకున్న విషయాలు, సరదాగా షేర్ చేసుకోవాల్సిన విషయాలు ఉన్నంటే దాన్ని మన ఏబీటీవీని వేదికగా వాడుకోండి. యు ఆర్ వెల్కమ్. ఓకే అండి, హ్యావ్ ఏ నైస్ డే.